ఏర్పడ్డ ప్రజాప్రభుత్వంలో 151 మంది శాసనసభ్యుల బలం కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజల ఆశీస్సులతో భగవంతుని ఆశీస్సుతో గత 9 నెలలుగా సంక్షేమ పథకాలను ప్రజల దరికి చేర్చడం రాప్తాడు నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల దగ్గరికి చేర్చడం అనేటువంటి ఒక యజ్ఞము చేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో గత 25 సంవత్సరాలుగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు పరిష్కారం కనుగొనాలనే దిశగా ఒక యజ్ఞంలా మేమేవైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో ఎన్నికలకు పూర్వం గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి పరిటాల సునీత గారి హయాంలో జరిగిన తప్పులను దిద్దుబాటు చేసే కార్యక్రమాలు కానీ వాళ్ళు చేయని అభివృద్ధిని మేము చేసే కార్యక్రమాలు కానీ చేసేటువంటి ఒక ప్రక్రియను యజ్ఞంలో భాగం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో కందుకూరు ఎఫ్సిఐ గోడౌన్ను మూసివేస్తే దాదాపు 500 కుటుంబాలు విదీన పడేటువంటి నిర్ణయం తీసుకుంటే మేము అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో ఆ కందుకూరు ఎఫ్సిఐ గోడౌన్ను తెరిపించడం జరిగింది. ప్రభుత్వానికి సంవత్సరానికి 20 కోట్ల రూపాయలు ఖర్చును తగ్గించడం జరిగింది. అదేవిధంగా గత 25 సంవత్సరాలుగా నసనకోట ముత్యాలమ్మ దేవస్థానంలో తమకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని భక్తులు ఇచ్చిన కానుకలను హుండీలో దాతలు వేసిన సొమ్మును కూడా బొక్కి దేవునికి కూడా ద్రోహం చేసే పరిస్థితి ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ దేవస్థానాన్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కు హ్యాండ్ ఓవర్ చేయించడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వము ఏదైతే విఫలమైందో అనంతపురం పట్టణ సరిహద్దు గ్రామాలకు తాగునీరు ఇచ్చేటువంటి ఒక హామీని కేవలం హామీగా మిగిల్చి ప్రజల్ని మోసం చేయడం జరిగిందో అప్పటి మంత్రి పరిటాల సునీత గారు దానికి సంబంధించి అధికారం లేక రాగానే 60 రోజుల్లోనే జీవో తీసుకుని రావడం జరిగింది. మరొక 40 రోజుల్లో దాని పైప్లైన్ పనులు పూర్తి చేయడం జరిగింది. తర్వాత 2 నెలల్లో ఈ కార్పొరేషన్ యొక్క రిజల్యూషన్ను సంబంధిత అధికారుల యొక్క అనుమతిను తీసుకోవడం జరిగింది. ఆ ప్రజలకు 60,000 జనాభాకు తాగునీరు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా నేడు రేపు మొదలుపెట్టేటువంటి ప్రయత్నంలో మేమున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో కేవలం 1692 ఇళ్ళు నిర్మాణం చేస్తే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కనీసం బిల్లులు కూడా ఇవ్వని పరిస్థితుల్లో 100లాది ఇళ్ల నిర్మాణం ఎక్కడికక్కడ కుంటూ పడితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తాయనే ఉద్దేశంతో మొత్తం నియోజకవర్గాన్ని 8 నెలల కాలంలోనే అహుడా పరిధిలోకి చేర్చి 20,000 ఇళ్లను ఇప్పటికే శాంక్షన్ చేయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధులు మనకు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం కాకూడదనేసి ముఖ్యమంత్రి గారి సహాయంతో నియోజకవర్గాన్ని రాప్తా నియోజకవర్గాన్ని మొత్తాన్ని అహుడా పరిధిలోకి చేర్చి 20,000 ఇళ్లను శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏవైతే ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన పేమెంట్స్కి ఒట్టి మెగా చెక్కులు చూపించి మోసం చేయడం జరిగిందో మన ప్రభుత్వం రాగానే వాళ్ళందరికీ భూములు కోల్పోయిన రైతులందరికీ అది జాకీ ప్లాంట్కి సంబంధించి కావచ్చు, ఇళ్ల పట్టాలకు సంబంధించిన భూముల సేకరణకు సంబంధించిన డబ్బు కావచ్చు ఇప్పించి రైతులకు న్యాయం చేయడం జరిగింది. గంగులకుంట చెరువుకు నీళ్ళు ఇస్తానని ఏదైతే బూటకపు హామీలతో మోసం చేసుకుంటూ ఓట్లు దండుకున్నారో గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో రాగానే కాలువ నిర్మాణంతో సహా నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే పిల్ల కాలువల నిర్మాణాన్ని అడ్డుకోవడం జరిగిందో జీవో 22 ద్వారా దానికి వ్యతిరేకంగా మేము చేసిన పోరాటం, మాతో పాటు రైతులు చేసిన పోరాట ఫలితంగా పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ 100,000 ఎకరాలకు సాగునీరు ఇస్తారన్న ఒక హామీని కార్యరూపంలోకి తీసుకుని వచ్చే విధంగా
ఈరోజు జీవోను తీసుకుని రావడం జరిగింది. 4 రిజర్వాయర్లతో ఇప్పటికే 75,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వాలన్న ఒక చిత్తశుద్ధితో గత ప్రభుత్వం ఏ విధంగా అయితే మోసం చేసిందో, పేరూరు డ్యాంకు నీళ్ల పేరుతో 100 కోట్లు దండుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందో, దానికి భిన్నంగా పేరూరు డ్యాంకు నీళ్ళు ఇచ్చే విధంగా పెన్నా నదిలో దాదాపు 35 కిలోమీటర్ల కాలువను తవ్వి ఈరోజు పెన్నా నదిలోకి నీళ్లు విడుదల చేయడం జరిగింది. పేరూరు డ్యాంలోకి నీళ్లు పోతా ఉన్నాయి. పెన్నా నదిలోకి నీళ్లు విడుదల చేయడం జరిగింది. రేపు మాప పేరూరు డ్యాంలోకి కూడా నీళ్లు చేరుతాయి. అంటే మేము ఈ విధంగా ప్రజలకు మేలు చేయాలన్న తలంపుతో అభివృద్ధి కార్యక్రమాల వైపు చూస్తున్నాం. రైతులకు మేలు చేయాలనేసి రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసము కాలువల నిర్మాణం, బోయినేపల్లి ఆనకట్టకు ఫీడర్ కెనాల్ కావచ్చు, గంగలకుంటకు ఫీడర్ కెనాల్ కావచ్చు, పేరూరు డ్యాంకు ఫీడర్ కెనాల్ కావచ్చు, కాలువల నిర్మాణం చేస్తున్నాం, నీళ్ళు ఇస్తా ఉన్నాం, నీళ్ళు ఇచ్చినాము. మహిళలకు న్యాయం చేయాలని డైరీని ఏర్పాటు చేస్తున్నాం. 10,000 మంది మహిళలకు డైరీలో వాళ్లకు యాజమాన్యం కల్పిస్తూ డైరీని ఏర్పాటు చేస్తూ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే మేము అభివృద్ధి అనే ఒక యజ్ఞంలో, సంక్షేమం అనే ఒక యజ్ఞంలో తలమూనకలవుతుండగా ఈ యజ్ఞాన్ని నాశనం చేయాలనేసి గతంలో పురాణాల్లో చెప్పి ఉంటారు. దేవతలు యజ్ఞం చేస్తూ ఉంటే రాక్షసులు రక్తము కుండలతో, మాంసపు ముద్దలతో ఆ యజ్ఞాన్ని నాశనం చేసే కార్యక్రమం చేసేవారనేసి పురాణాల్లో మనం చదివి ఉంటాం. ఆ విధంగా ఈరోజు దౌర్జన్యకరమైన పద్ధతుల్లో దుర్భాషలాడుతూ అధికారులను బెదిరిస్తూ గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పగలగొట్టి మెడకు తాడు వేసి ఈడ్చుకుపోయాము. మళ్ళీ మా ప్రభుత్వం వస్తే అలాగ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను పగలగొడతాము, తాడు వేసి ఈడ్చుకుపోతామనేసి ఎంత నిర్భయంగా ఆ మనిషి మాట్లాడుతున్నాడంటే, ఈరోజు రాష్ట్రానికి కరోనా వైరస్ పట్టింది, దేశానికి, ప్రపంచానికి కరోనా వైరస్ ఏ విధంగా పట్టిందో రాప్తాడికి ఈ వైరస్ అలాగా పట్టి ఉంది. ఆ వైరస్ను తొలగించడానికి, ఆ వైరస్ నుంచి ప్రజల్ని కాపాడడానికి ఇప్పటికే అన్ని ప్రయోగాలు చేయడం, మందులు కొనడం జరిగింది. కానీ ఈ ఫ్యాక్షన్ వైరస్ నుండి రాప్తా నియోజకవర్గాన్ని కాపాడడానికి తప్పకుండా ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది, ఒక యజ్ఞం చేపట్టడం జరుగుతుంది. కానీ ఎందుకు ఈరోజు వెయిట్ చేయాల్సి వస్తుందంటే, మేము యజ్ఞంలో ఈరోజు రైతుల కోసము, మహిళల కోసం, పేదల కోసం ఏమైతే ఒక సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతున్నామో, యజ్ఞాన్ని పూర్తి చేసి రైతులకు నీళ్ళిచ్చి 100,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చి పేరూరు డ్యాంకు నీళ్ళు ఇచ్చిన తర్వాత తప్పకుండా ప్రజల్లోకి వెళ్తాం. వెళ్ళి ఈ దుర్మార్గపు చర్యలను ప్రజలనే అడుగుతాం, ఇటువంటి చర్యలను ఇంకా సహించాలనేసి. ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులను సంప్రదించడం జరిగింది, జిల్లా ఎస్పీ గారిని సంప్రదించడం జరిగింది. ఎలక్షన్లలో నిలుచోబెట్టుకోవడానికి అభ్యర్థులు దొరక బలవంతంగా బతిమాలుకొని అభ్యర్థులను పెట్టుకున్నారు రాప్తా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో. ఎక్కడా మేము ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయలే. మేము అధికారంలో ఉన్నా, మాకు బలం ఉన్నా ప్రతిపక్షానికి మాట్లాడేటువంటి స్వేచ్ఛనిచ్చినాం, ప్రతిపక్షానికి నిర్భయంగా తిరిగేటువంటి స్వేచ్ఛను కల్పించినాం, వాళ్ళకు రక్షణ కూడా కల్పిస్తూ ఉన్నాం. కానీ ఈ మా మంచితనాన్ని చేతగానితనంగా భావిస్తే పొరపాటు పడ్డట్టే అని తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని హెచ్చరిస్తున్నాము. మీరు ప్రజల పట్ల ప్రేమ చూపలేకపోయినారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని చెదరించుకున్నారు, మిమ్మల్ని ఓడించారు. కానీ కనీసము ప్రజల పట్ల, ఈ రాప్తాడు నియోజకవర్గపు సంక్షేమం పట్ల మినిమం కన్సర్న్, కనీస బాధ్యతనైనా మీరు గుర్తెరిగి ప్రవర్తించండి.
సినిమాలలోలాగా మీ నాన్న వందల మందిని చంపి హీరో అయినాడు అనుకుని నువ్వు కూడా అదే మార్గంలో ప్రయాణం చేస్తావంటే మీ నాన్న హీరో గాల పరిటాల రవి అనే వ్యక్తి అతను హీరో కాలేదు. దేశ క్రిమినల్ చరిత్రలో మొట్టమొదటి స్థానాన్ని తెచ్చుకున్నారు రాజకీయ నాయకుల్లో. అటువంటి స్థానమే నీకు కావాలంటే ఆ కాలం ఇది, ఆ కాలం కాదు ఇది, ఆ కాలం చెల్లింది. ఆ రోజున్న పరిస్థితులకి ఈ రోజున్న పరిస్థితులకి కాలం మారింది. ప్రజలు మారినారు, ప్రజలు అభివృద్ధి కోరుతూ ఉన్నారు, సంక్షేమం కోరుతూ ఉన్నారు. నీ సినిమా డైలాగులకి, నువ్వు రెచ్చగొట్టే మాటలకి ఎవరు కూడా నీ వెంట రారు. నిన్న మొన్నటి వరకు కూడా నీ వెంట ఎవరూ లేరు. నిన్న మొన్నటి వరకు కూడా నీ వెంట ఎవరు లేరు. ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఎంపీటీసీలు కావాలనే వాళ్ళు, సర్పంచులు కావాలనే వాళ్ళు ఒక 100 మందిని పోగేసుకుని ఈ 100 మందిని చూసే మురిసిపోయి తలలు పొగలగొడతామంటావా? గతంలో విగ్రహాలు ధ్వంసం చేసాం, మళ్ళీ విగ్రహాలు ధ్వంసం చేస్తామంటావా? రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు అధికారులను ఎన్నికల కోడ్ నియమావళికి సంబంధించి కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారము ఎక్కడ కూడా రాజకీయ పార్టీల నాయకుల పేర్లు కానీ విగ్రహాలు కానీ కనపడకుండా దానిలో పేపర్ గర్పించడం కానీ బట్ట కప్పడం కానీ చేస్తారు. అటువంటి కార్యక్రమం చేస్తుంటే మా నాయకులపై అడ్డుకున్నారని నువ్వే చెప్పి కన్ఫెస్ చేస్తున్నావు. మా నాయకులపై అడ్డుకున్నారని ప్రభుత్వ అధికారుల విధులను అడ్డుకున్నామని చెప్పి కన్ఫెస్ చేస్తున్నావు. అదేవిధంగా విగ్రహాలు మేమే పగలగొట్టామని కన్ఫెస్ చేస్తున్నావు. గతంలో ఈ మండలంలోకి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని రానికుండా అడ్డుకున్నామనేసి నువ్వే కన్ఫెస్ చేస్తున్నావు. అదేవిధంగా రేపు మళ్ళీ ప్రభుత్వం వస్తే తలలు పగలగొడతామని కన్ఫెస్ చేస్తున్నావు. ఒకరికి ఇద్దరున్నాం, ఈరోజు తగిలితే అందరినీ పండబెట్టిందు అని మాట్లాడుతున్నావు. పండబెట్టేది నీకు ఒక్కనికే వచ్చా? పండుకున్న వాళ్ళ నడుగు ఇప్పటికే పోయి, పండుకున్న వాళ్ళ నడుగు ఇప్పటికే ఇటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి మా కార్యకర్తలను, మా పార్టీ సానుభూతిపరులను ఫ్యాక్షన్ వైపుకు నువ్వు అట్రాక్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తే ఇది పద్ధతి కాదు. మేము అభివృద్ధి చేయాలనేసి, సంక్షేమాన్ని ప్రజలకు చేర్చాలనేసి కష్టపడుతున్నాం. చేతనైతే నిర్మాణాత్మక సలహాలు ఇవ్వు. మేము ఎక్కడైనా తప్పులు చేస్తామంటే దాని గురించి విమర్శ చేయి. నువ్వు బెదిరించే ధోరణిలో మీ అభ్యర్థి ఓడిపోతాడు కాబట్టి, మీ జడ్పీటీసీ అభ్యర్థి ఓడిపోతాడు, మీ ఎంపీటీసీలు ఓడిపోతారు కాబట్టి రామగిరి మండలంలో బెదిరింపు ధోరణితో నువ్వు అక్కడ ల్యాండ్ ఆర్డర్ని చేతుల్లో తీసుకునేటువంటి మాటలు మాట్లాడుతున్నావు. చట్టం ఉంది, తన పని తను చేసుకొని పోతుంది. జిల్లా ఎస్పీ గారిపైన సంపూర్ణమైన విశ్వాసం ఉంది. జిల్లా ఎస్పీ గారికి మేము రిప్రజెంట్ చేయబోతున్నాం. ఏ విధంగా అయితే పరిటాల శ్రీరామ్ ఒప్పుకున్నాడో, గతంలో వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేశామనేసి 9 చోట్ల గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. దానికి సంబంధించిన కంప్లైంట్స్ ఫైల్ కావడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో పక్షపాత ధోరణితో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ కేసుల్ని పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే మూసివేయడం జరిగింది. తగరకుంట, బద్దలాపురం, మెల్లకుంట్ల, కనగానపల్లి, రాప్తాడు, గొందిరెడ్డిపల్లి, ఆక్తోటపల్లి అనేక గ్రామాలు, రామగిరి, చెన్నై కొత్తపల్లి, ఈ గ్రామాల్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. ఈరోజు ఇతను కన్ఫెస్ చేస్తున్నాడు పరిటాల శ్రీరామ్ కాబట్టి ఆ మూసివేసిన కేసులను తిరిగి తెరిపించి మళ్ళీ విచారణ చేసి పరిటాల శ్రీరామ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అతనికి ఆ స్టేట్మెంట్ని అతని కన్ఫెషన్ స్టేట్మెంట్గా స్వీకరించి అతని కేసులో ముద్దాయి చేసి అతన్ని విచారించి ఇతర నిందితులు ఎవరో కూడా కనుగొని వాళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోమని ఎస్పీ గారిని కోరబోతా ఉన్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో జరిగిన హత్యలు, దాడుల విషయం కూడా, ఆ హత్య కేసులు కూడా అప్పటి పోలీస్ అధికారులు ఇన్ఫ్లుయెన్స్కు లోనై, కందుకూరు శివారెడ్డి హత్య కేసు, పరసన్నాయపల్లి ప్రసాద్ రెడ్డి హత్య కేసు, ఆత్మకూరు కేశవరెడ్డి హత్య కేసు, ఈ హత్య కేసుల్లో
అసలు నేరస్తులు ఆయా కుటుంబ సభ్యులు ఆరోపించినట్లుగా, పరిటాల శ్రీరామ వారి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని ఆరోపించినట్లుగా విచారణ చేయాలి. మళ్ళీ విచారణ స్వీకరించాలి. స్వీకరించి ఆ రోజు ఏదైతే ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం జరిగిందో ఆ ఛార్జెస్తో పాటు మళ్ళీ ఇప్పుడు అడిషనల్గా చేసే ఎంక్వైరీలో ఏదైతే ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయో దాని ప్రకారం కూడా ముద్దాయిలను చేర్చాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నసనకోట సూర్యంని పరిటాల శ్రీరామ్ స్వయంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లి దాడి చేస్తే ఆ విషయాన్ని మీడియా ముందు సూర్యం ప్రకటిస్తే గత ప్రభుత్వంలో పోలీస్ అధికారులు ఆ కేసును కొట్టివేయడం జరిగింది. తప్పుడు కేసుగా దాన్ని తొలగించడం జరిగింది. ఆ కేసును కూడా పునర్విచారణ చేయాలనేసి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.